నల్గొండ జిల్లా నూతన మున్సిపాలిటీకి ఏర్పాటైన నకరేకల్ పట్టణానికి గత నెల 30వ తారీఖున మున్సిపల్ ఎలక్షన్స్ జరిగిన నేపథ్యంలో ఈ రోజు నకరేకల్లో మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై 12 గంటల వరకు ముగిసింది. కలెక్టర్ రాహుల్ శర్మ ఆధ్వర్యంలో ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగినట్టుగా నగరేకల్ మున్సిపల్ కమిషనర్ బాలాజీ తెలిపారు. నగరేకల్ పట్టణానికి 20 కౌన్సిలర్ వార్డులు ఉండగా అందులో అధికార పార్టీ టిఆర్ఎస్ 11 కౌన్సిలర్ వార్డులు కైవసం చేసుకోగా, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి 6 కౌన్సిలర్ వార్డులు కైవసం చేసుకోగా, కాంగ్రెస్ పార్టీ నుండి 2 కౌన్సిలర్ అభ్యర్థులు గెలుపొందగా, ఇండిపెండెంట్ అభ్యర్థి 1 కౌన్సిలర్ వార్డుగా గెలుపొందారు. గెలుపొందిన అభ్యర్థులకు జిల్లా అధికారులు, నగరేకల్ మున్సిపల్ కమిషనర్, మరికొంతమంది అధికారులు వీరికి ఆర్డర్ పత్రాలు అందజేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పోలీస్ బందోబస్తు నడుమ చాలా ఉత్కంఠంగా జరిగినప్పటికీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చాలా ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగిందని ఎలక్షన్ అధికారులు తెలిపారు. మున్సిపల్ ఎలక్షన్ లో గెలుపొందిన కౌన్సిలర్ అభ్యర్థులు ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకుని నగరేకల్ చౌరస్తాలో బాణసంచా పేల్చి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కోవిడ్ దృష్ట్యా గెలుపొందిన అభ్యర్థులు ఎలాంటి ఊరేగింపులు చేయరాదని పోలీస్ వారు అంతకు ముందే ఆర్డర్ ఇవ్వడం వల్ల గెలిచిన అభ్యర్థులు ఊరేగింపులు చేయకుండా ఎవరి దారిన వారు ప్రశాంతంగా ఎలక్షన్స్ ప్రాంగణం నుండి తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఏది ఏమైనప్పటికీ నగరేకల్ గడ్డ మీద మున్సిపల్ ఎన్నికలలో మున్సిపల్ చైర్మన్ పీఠం అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీకే దక్కిందని, ఏది ఏమైనప్పటికీ నగరేకల్ గడ్డ మీద మున్సిపల్ ఎన్నికలలో మున్సిపల్ చైర్మన్ పీఠం అధికార టిఆర్ఎస్ పార్టీకే దక్కిందని ఆ పార్టీ టిఆర్ఎస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి కౌన్సిలర్ అభ్యర్థులు తమకు తెలిసిన శత ప్రయత్నాలు చేస్తూ పావులు కదుపుతున్నారు. నగరేకల్ మున్సిపల్ చైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుందో చూడాలి మీరు.